ఈ పద్నాలుగు ముఖాల ధారణ అతీంద్రియ శక్తుల్ని హరితంతు హరిద్రాతంతు శయ్యతంతు సర్పతంతు వృశ్చకతంతు మండూగదంతు రక్తతంతు శ్వేతదంతు నీలతంతు పద్నాలుగు రకములైనటువంటి ప్రయోగాది దోషములు గాలి ధూళి బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకినీ సర్పస్వ ఆపద తస్కర ఉపద్రవ ఘోరాత్ జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని చెప్తున్నది రుద్రపురాణం ఇది ధరించిన వాడిని రక్షిస్తుందట నుంచి అంటే రోగ బాధల నుంచి శత్రు బాధల నుంచి ప్రయోగ బాధల నుంచి గాలి ధూళి భూత ప్రేత పిశాచ రక్ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని సర్పములు ఆపదలు అలాగే అగ్నిమ అగ్ని ప్రమాదములు వృక్షాత్పతనం శైలాత్వతనం పర్వతాత్వపతనం ఘాతముల వల్ల కలిగేటువంటిదనగా బాంబింగ్ ఒక రకంగా చెప్పాలంటే లేకపోతే ఏదో నెత్తినబడి పిడుగులు పట్టం లేకపోతే ఏదో నెత్తిన పట్టం ఎవడో గట్టి దెబ్బ కొట్టడం ఘాతము అనేక రకములైనటువంటి ఇబ్బందుల నుంచి అనుక్షణం కాపాడగలిగేటువంటి శక్తి ఈ పద్నాలుగు ముఖాల రుద్రాక్షకు ఉంది ఇంతకన్నా ఇంకా రెండు రెట్లు ఇచ్చేది పదిహేను అంతకన్నా రెండు రెట్లు ఫలితాన్ని ఇచ్చేది పదహారు అంతకన్నా రెండు పదిహేడు అంతకన్నా రెండు పద్దెనిమిది అట్లా ఈలాగా ఈ రవ యొక్క ముఖమే కాకుండా గర్భగౌరి గౌరీ శంకరి గణేషముఖి మహాలక్ష్మి దత్తాత్రేయ ఇన్ని రకములైనటువంటి రుద్రాక్షలు ఇంకా అడిషనల్గా ఉన్నాయి అవి సందర్భోచితంగా తెలుసుకుందాం కనుక జీవితంలో ఒక్కసారైనా పద్నాలుగు ముఖాల రుద్రాక్షని ధరించగలిగితే కనీసం వాటిని స్పర్శించగలిగితే స్పృశించగలిగితే దర్శించగలిగితే ధరించగలిగితే ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ శివారాధకులు కారు అని శాస్త్రం చెప్తుంది కొన్ని లక్షల జన్మలు దైవారాధన చేస్తే ఒక జన్మ విష్ణుభక్తుడు అవుతాట కొన్ని లక్షల జన్మలు విష్ణుభక్తుడైతే ఒక జన్మ శివభక్తుడు అవుతాట కొన్ని లక్షల జన్మలు శివభక్తుడైతే ఒక్కసారి అంబభక్తుడు అవుతాట ఒక్కసారి అంబ భక్తుడైతే ఇక వాడికి లేదు అని యాది గ్రంథములు అలాగే త్రిపుర రహస్యములు లేక సప్తశతి విశతి నవశతి చండీ సప్తశతి చండీ నవశతి ఇత్యాది గ్రంథాలు అనేకానేకం ఇంకా అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు శ్రీ విద్యా మహాపూజ్యులైనటువంటి శ్రీ విద్యా ఉపాసకులు వారందరికీ ఈ జన్మతోటే ఇక జన్మరాహిత్యం లోపాలు లేని వ్యక్తులు ఉండరండి ప్రపంచంలో లోపాలని మనం ఎంచక్కర్లేదండి వాళ్ళ ఆచరణని మనం గమనించాలి లోపము లే లోపం ఉంటేనే మానవుడిగా పుడతాడు ఏ లోపం లేనివాడికి అసలు పుట్టకెందుకుంటుందండి ఏ లోపము లేనివాడు నిష్కళంకి కదా నిష్కళంకి జన్మరాహిత్యమే కదా వాడు జన్మెత్తాడు అంటే ఏదో లోపం ఉంటుంది భార్య ఎందు ప్రేమో దారేషణో ధనేషణో పుత్రేషణో లేకపోతే ఇంకా ఏవో కొన్ని రకాల ఈషణాలో ఏవో ఒకటి ఆ లోపం ఒక్కటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయదు ఉండకూడని లోపమున్నప్పుడు వ్యక్తిత్వం దెబ్బతింటుంది